అవును బ్రో, మనం ఎలాగన్నా సరే 100 పొజిషన్లకైతే వెళ్ళబోతున్నాం. ఈవేళ ఏదోటి అదరకూడదాం, ఈవేళ ఏదోటి అదరకూడదాం, ఈవేళ అయ్యి బాబోయ్. అందరు కాంపౌండ్ తిరిగారు, నేను అండర్ గ్రౌండ్ లాగే, నాకు మీకు సంబంధం లేదు. ఓకేనా చూద్దాం, మరి ఇవాళ ఏదన్నా అందరు కొడదాం లేదని. అరే రే అన్న, ఎవడన్నా ఇడు ఊరి మా ఆగమా నేను ఇప్పుడేరా దిగింది ఏందన్న అట్ట కొట్టేస్తూ వేట వెనకాల నుంచి ఒక్కనే సాగ నీ స్కోప్ వేసా అన్నట్టు మెడ కొడతా. అంతే అయిపోయిందా ఏం రా, పోయి మిడికెట్టేసుకో తమ్ముడు. ఓకే తమ్ముడు, అరే యార్ బిడు గ్లూ వాళ్ళ వెనకాల దాక్కున్నాడు కానీ నేను బయటకు వచ్చే పని ఎవరం లేదనుకుంటా. ఊరు నన్ను కొడతాను ఇడు, మొత్తానికి మనోడు అయితే డౌన్ చేసాడు కానీ మనోడు కూడా డౌన్ అయిపోయాడు అన్న. ఓకే చాలా మన కారణం ఏంటైతే తీసేద్దాం. ఓ వామో ఇడు ఇడు మధ్యలో ఉర్రి ఆగరీ మామా, ఏంటన్నా బాబోయ్ ఈ పింగ్ ఏంట్రా మామా, వామో వామో వీడి చూడ నా క్రోనాలకు వచ్చి కొడదాం అనుకుంటున్నాడు. ఏం తమ్ముడు తగ్గేదేలా, ఏంటో నా క్రోనాలకు వచ్చి కొడదాం అనుకుంటున్నావా. చాలా మన తనకైతే మనకి ఇంకా 120 పింగ్ వస్తుంది అన్న. వాట్ ఇస్ దిస్ పింగ్ మచ్చా. సో మనం అయితే ఇప్పుడైతే మెడికెట్ అయితే చుట్టేద్దాం. డైలీ ఇదే పరిస్థితి అన్న, ఏం చేద్దాం నాకు అర్థం కావట్లేదు అసలు ఏంట్రా అంటే. సో మనం డైలీ ఒక 5 మ్యాచెస్ అయినా సరే ఇలా పింగ్ లేకుండా వస్తున్నాయి. ఇలా పింగ్ లేకుండా రావడం వల్ల ఏంటంటే, సో ఆ మ్యాచ్ ఒక్కోసారి 999 ప్లస్ పడి, అంటే ఒకవేళ అది బుయా కొట్టగలిగితే మనకు ప్లస్, బుయా కొట్టకపోతే మనకు మైనస్. మైనస్ పడితే ఏంటి అన్న, అసలే రీజనల్ పుష్ చేసేటప్పుడు ఏంటంటే, సో ఒక్క మైనస్ ఒక్క మ్యాచ్ మైనస్ పడినా కానీ సో ర్యాంక్ అనేది దిగిపోద్ది అనమాట ఆటోమేటిక్ గా. సో మొత్తానికి ఇక్కడైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం. అరే అరే కాయిన్స్ మిగిలిపోయినాయి, ఓకే కాయిన్స్ అయితే తీసుకున్నాం. అది కాయిన్స్ తీసుకున్నాం కూడా అర్థం కావట్లేదు ఏంట్రా అంటే పింగ్ అలా వస్తుంది అనమాట. ఏం చేద్దాం అన్న, మనకి ఇంకా అలా తప్పదు ఇంకా. సో ప్రతి మ్యాచ్ ఇలా పింగ్ వస్తుంది. అండ్ మీలో ఎంతమంది పింగ్ వస్తుంది కింద కామెంట్ చేయనా. అండ్ మీరు ఎప్పుడైనా ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మీకు పింగ్ వచ్చిందా కింద కామెంట్ చేయని. అండ్ నాకు మాత్రం లిటరలీ చెప్తున్నా డైలీ అన్న, ఏందన్నా ఇది నాకు అర్థమే కావట్లేదు. ప్రతి రోజు 999 ప్లస్ మ్యాచ్ ఆడుతుండే, మ్యాచ్ ఆడాలా లేకపోతే నేను తెలిసిందే కదా మనకి ఇప్పుడు 999 వచ్చిన తర్వాత మనకి ఆగదు కదా. ఏం చేస్తుంటాం మనం, మాట్లాడితే డేటా ఆఫ్ చేస్తాం, డేటా ఆన్ చేస్తాం, డేటా ఆఫ్ చేస్తాం, డేటా ఆన్ చేస్తాం, ఇలా చేస్తున్నా కానీ నాకు ఏమైతే జరగట్లేదు అనమాట. సో అందుకే నేను వచ్చేసరికి సో ఇక చేసేది లేక ఇలాగే పుష్ చేయడం అయితే స్టార్ట్ చేసా. బట్ ఆగండి ఆగండి ఆగండి, వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్దు. సో వీడియో ఎండ్లో చూడండి, అసలు నాకైతే బుర్ర పాడైపోద్ది అనమాట. సో పింగ్ వచ్చేసరికి సో మొత్తానికి ఇక్కడ ఒకనైతే డౌన్ అయితే చేసేస్తాం అనమాట. ఓకే ఇక్కడైతే మనకి ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. సో ఎందుకంటే నన్ను డౌన్ చేయడం కదా, ఫుల్ కిల్ కూడా ఇంపార్టెంట్. ఫుల్ కిల్ తీసుకున్న డ్యామేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే మనకి M14 అయితే చాలా అయితే ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. నైస్ నైస్ నైస్, మంచి డ్యామేజ్ అయితే ఇచ్చేసింది అన్న. సో మొత్తానికి అయితే మనకి ఇక్కడ 2 కిల్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇంకా లైక్ చేయడం చేస్తే మాత్రం ఫాస్ట్ లైక్ అయితే కొట్టేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టేసుకున్నాను. ఓకే చలో గైస్, మనమైతే జోన్కి అయితే వెళ్ళిపోదాం. ఓ వెయిట్ సెకండ్, మనోడు అయితే బండి అయితే తీసుకొచ్చినట్టున్నాడు. ఓకే బండ్లు అయితే ఎక్కేద్దాం. సో మొత్తానికి బండ్లు అయితే ఎక్కేసాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి అన్న, పింగ్ చూసుకోవచ్చు 113 108, బట్ లాగింగ్ వాట్ ఇస్ దిస్ మచ్చా. ఏందన్నా ఇది, నా నేను ఎప్పుడు కానీ ఇంత పింగ్లు ఆడలేదనా. ఓకే ఓకే మచ్చా, ఏ శ్యామ్ మచ్చా లెఫ్ట్లో ఎన్ మిస్. ఏంది ఇడు ఎట్టు పోతున్నాడు అన్న, లాగ్ అవుతుందండి అన్న మచ్చా, ఏదో తేడా ఉందన్న. నేను వీడని నేడను నేనే చెప్పాను కదా. సో ఇప్పుడైతే మనం అయితే డేటా అయితే ఆఫ్ చేస్తాం అనమాట. ఇప్పుడు వైఫ్ అయితే చూద్దాం. వామో 423 అమ్మా, రే పింగు రే పింగు ప్లీజ్. అమ్మో భూములెక్కల పైకి వచ్చింది మామా. చాలా మళ్ళీ ఇప్పుడు మొబైల్ డేటా వచ్చేద్దాంలే, ఎందుకన్నా మంచిది. ఎందుకంటున్నారా, వైఫ్ అయితే వస్తుంటే చూసారు కదా భూములకి వెళ్తాడు పైకి వస్తున్నాడు. బై మిస్టేక్లో మనల్ని ఇన్స్పెక్టెడ్ చేసాడు హ్యాకర్ అని చెప్పేసి రిపోర్ట్ కొట్టాడు అనుకోండి. ఇంకేమైనా ఉందా, అరే 999 ఓకే 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 శ్యామరావు అయితే మనల్ని అయితే బండి తీసుకోవాలా. అరే నేను దిగాను బ్రో. ఏంది నేను దిగినట్టు, ఓకే ఇప్పుడు దిగినట్టు వచ్చింది. చాలా అన్న మనకి పింగ్ బాగానే వస్తుంది అనుకునే లోపల 222 298 336, వాట్ ఇస్ దిస్ పింగ్ మచ్చా. అరే యార్ చలో ఇక్కడ వాల్స్ అయితే వేసేసారు, వీడిని అయితే మనం కిల్ చేసేద్దాం. సో వాడిని గుద్దానా, అరే వాడిని గుద్దనట్టు కూడా తెలియదు. సో మొత్తానికి అయితే డౌన్ అయితే పడేసు. అరే తమ్ముడు నా పింగ్ క్లిచ్ అంతేకానీ రిపోర్ట్ అయితే ఏం చేయకోకనా. చలో అరే రే ఈడో ఈడు అని కొట్టా. అబ్బో కొట్టినార గంటకి నాకు అవుతున్నారు మచ్చా. ఇలా నీలాంటి వాళ్ళ కోసమే మనం ఇక్కడ క్రోనో క్రోనో వాడుతుంటాం. వామో అటు కొడుతున్నాయంటారా నింటుంటే. అచ్చా నేను అక్కడ ఉన్నా అనుకుంటా. సో అంటే వాడికి పింగ్ వచ్చిన టైం నేను అక్కడ ఉంటా, బట్ మనం మాత్రం రివర్స్ తిరిగి కొట్టేసా అనమాట. సో మొత్తానికి మనకి వచ్చేసరికి 5 కిల్స్ అయితే వచ్చేసినాయన్న. సో అన్న ఇంకెవరన్నా లైక్ చేయకుండా కూడా చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయను, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ తాళ్ళు పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే మొత్తం లూట్ చేసేద్దాం. సో లూట్ చేసేటప్పుడైనా అబ్బా లూట్ చేసేటప్పుడు బాగానే వస్తుంది. మరి పింగ్ ఎందుకని బండి మీద వెళ్తుంటే అటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే మరి మనకి హై పింగ్ వస్తుంది. నాకు తెలిసి ఎవరో పింగ్ హ్యాకర్స్ ఉన్నట్టున్నారన్న, నాకు డైలీ పింగ్ వస్తుంది. మేబీ ఇది పింగ్ హ్యాకర్స్ వల్ల కాకపోవచ్చు, నాకు తెలిసి ఇది గరిన హ్యాకరే. ఐ మీన్ గరిన వాడే ఇలా చేస్తుంటాడు, మధుపేన పుష్ చేస్తున్నందుకు తెలుగుడు సత్తా చూపిద్దామని పుష్ చేస్తుంటే మీరు చూడండి మనకి పింగ్ ఇస్తున్నాడు. ఇలా పింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ కిల్స్ అయితే కొట్టలేమన్నమాట. సో బై మిస్టేక్లో మనం ఫస్ట్లో చచ్చిపోయాం అనుకోండి, మైనస్ పడుతుంది. చూడండి నా పింగ్ చూడండి అక్కడ 610 656, ఒకసారి ఆగండి నేను పైన పెడతాను పింగ్ మీకు కనిపిస్తలేదు అనుకుంటా. సో వెయిట్ సెకండ్, ఇది పింగ్ చలో ఎక్కడైతే పైన అంటే పెట్టేదాం. ఓకే ఇక్కడ చూడండి 999 ప్లస్, 8 గాళ్ళు ఉన్నాడు కదరా, ఎక్కడ పోయాడ్రా వీడు. ఊరి నాయన అన్న ఇప్పుడే కదన్నా చూసాం మనం, 8 గాళ్ళు కనిపించాడు కానీ ఎక్కడ పోయాడు. ఓకే ఓకే చలో గైస్, మనమైతే
ఇదేంది ఇదే తాగబోతాడు లాగా నేను చెట్టు గుద్దేస్తున్నాను అన్న నాకేం సంబంధం లేదన్నా నేనేం తాగలేదన్నా బాబు ఆ ట్రిపుల్ నైన్ వల్ల ఒరే రే మామ ఏదన్నా ఇది ట్రిపుల్ నైన్ ఏందన్నా ఇది వామ్ ఈడేంది ఈ డ్రైవర్ ఏంది ఎక్కడ పార్క్ చేశాడు మాస్టర్ ట్రక్ ఓకే చిలగేసి ఇప్పుడు మనకి పింగబాణ నా ఏందన్నా కంట్రోల్ కూడా అవ్వట్లేదు బండి ఎట్టయితే ఎట్టానా నేను పుష్ చేసేది ర్యాంకు వామ్మో వీడిని గుద్దానన్నా వాడిని గుద్దా వాడు డౌన్ అయ్యాడా ట్రిపుల్ నైన్లో డౌన్ అయ్యాడు డౌన్ అయితే మెరాకిల్ మ్యాజిక్ మెరాకిల్ అయిపోద్ది మ్యాజిక్ మూమెంట్ అయిపోద్ది ఇప్పుడు అరే యార్ ఏంటి మామ ఎవరు డౌన్ అవ్వలేదు ఓకే 999 ప్లస్ మళ్ళీ ఏంద్ర ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది మచ్చా ప్లీజ్ మచ్చా పింగ్ వచ్చే మచ్చా గరణ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ చలో గైస్ మొత్తానికి మనకు 5 kills వచ్చేసినాయి అండ్ అరే కార్ పేలింది హే మళ్ళీ అడక్కి వాట్ ఎ మ్యాజిక్ వామ్మో వామ్మో ఏందన్నా అరే అరే యార్ ఏంటి మచ్చా ఇది అమ్మా ఈ పింగ్లో నా వల్ల కాదురా బాబోయ్ ఓకే 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 చూద్దాం మరి ఈ పింగ్లో మనం ఏమాత్రం ఉన్నా బుయ్య కొట్టేదా లేదా బుయ్య కొట్టగలమా లేదా అరే మళ్ళీ 999 ప్లస్సా ఏం చేద్దాం నాకు అసలు ఇది అర్థం కాదు నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందన్న ఇలా 999 ప్లస్ ఓకే మనకి వెనకాల ఒక 8 దాక్కున్నాడు అడు చెట్టు దగ్గర అడు ఏం చేస్తున్నాడు పాలు పితుకుతున్నాడు మెట్ట మధ్యాహ్నం అక్కడ కూర్చొని ఎరా ఏంద్రయ్య ఇక్కడ కూర్చొని మెట్ట మధ్యాహ్నం ఒరే ఇదేంద్రా నేను వాడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వచ్చాను ఇదే నాకు అర్థం కావట్లేదు ఒక నిమిషం ఆగు వీడిని గుద్దేద్దాం ఓకే తమ్ముడు నేను గుద్దా తమ్ముడు నేను గుద్దాను రా ఏ ఏ ఏంట్రా ఇది మళ్ళీ బ్యాక్ వస్తాను ఓయ్ ఓయ్ ఆహా కమలాసన్స్ అందరూ కమలాసన్లు అయిపోయారు ఏంట్రా నేను గుద్దిన అరగంటకి వెళ్ళి పడుతున్నాడు వీడు అమ్మ బాబాయ్ ఆడు ఆడు మనకంటే కమలాసన్ అన్నాడు ఆడు బలి యాక్ట్ చేస్తున్నాడు నేను గుద్దిన తర్వాత బాబు నేను నిన్ను గుద్దాను బాబు అంటే ఆడు వెనక్కి వెళ్ళి ఎక్కడో పడుతున్నాడు అన్నాడు అలా ఉందన్నమాట మన పింగ్ ఏం చేద్దాం అన్న ఇంకా ఏం చేయలేం మరి మన పింగ్ అలా తగలడింది కాబట్టి మనం ఈ మ్యాచ్ బుయ్యా కొట్టామో లేదా అయితే చూసేయండి మరి లాస్ట్ వరకు ఓకే చిలకస్ మనం అయితే 999 ప్లస్ 652 పింగ్ అయితే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం పుష్ చేద్దాం ఓకే మన ఫ్రెండ్కి అయితే 20 కొట్టాలంటే బట్ దిగాలి దిగితే కనుక మళ్ళీ బండి ఎక్కుతాను లేదు తెలీదు ఏ ఏంట్రా ఇది నేను పుష్ చేయాలా లేకపోతే ఇక్కడ పింగ్ను తగ్గించాలా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు సరే కంటిన్యూ చేద్దాం ఈ 999 ప్లస్లో అలాగే బుయ్య కొట్టామో లేదు కొడతామో లేదు డౌట్గానే ఉంది మిత్రమా సో ఓకే మొత్తానికి అయితే మనకైతే 6 kills అయితే వచ్చింది ఈసారి కూడా ఎవడో ఒకరిని కనిపించినాడు తమ్ముడు నేను గుద్దానంటే ఆడు వెళ్ళిపడేటట్టున్నాడు పాప మన అందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు లాల్ గైస్ వాట్ ద పింగ్ అన్న సో మీకు ఎప్పుడైనా ఇలా పింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా సో జస్ట్ అలా బైక్ తీసుకోండి బైక్ తీసుకొని అలా తిరిగేసేయండి సో ఇక్కడ కాకపోతే ఎక్కడైనా సరే విజయవాడ టు నెల్లూరు నెల్లూరు టు విజయవాడ టు హైదరాబాద్ ఇలా మొత్తం ఏ టు జెడ్ వైజాగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను బైక్ వేసుకోండి ఒక నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి పెట్రోల్ కూడా అవసరం మన బండికి అయితే డైరెక్ట్గా ఒక మొబైల్ డేటా 10 రూపీస్ డేటా అయితే చాలు పొద్దున్న సాయంత్రం వరకు అయితే ఈ బైక్ అయితే ఫ్రీగా అయితే తిరిగేద్దనమాట సో ఆఫ్టర్ డేటా అయిపోయింది అనుకోండి ఎదుగు ఇలాగనమాట ముందుకి వెనక్కి ఇలా తిరుగుతూ ఉంటుంది సో అందుకే రీఛార్జ్ చేపించి అప్పటికి నేను అయినా కానీ 999 అవుతుంది ఏం చేద్దాం అది నేను అక్కడ నుండి ఎక్కడికి ఎలా వస్తున్నాను మావా మావా దయచేసి ఇదిగో స్పెక్లే నన్ను ఎవరైతే చూస్తున్నారో అన్న మా టీమేట్స్ ఆఫ్లైన్ నేను ఆఫ్లైన్ మా 2 teammates ఆఫ్లైనా ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారా నేను ఎక్కడ ఉన్నానా నాకేం అర్థం కావట్లేదండి మచ్చా బుర్ర పిచ్చేకపోతుందిరా రే ఒరే ఫ్రీ ఫైర్ మామ వాట్ ఇది గ్లిచ్ మామ ప్లీజ్ మామ నీ దండం పెడదాను మామ అర్జెంట్గా తీసే మామ ఇటువంటి గ్లిచ్ నాకు వద్దు సామి నాకొద్దు ప్లీజు అరే ఏంటి ఎంతసేపైనా రావట్లేదు ఎలా 20 11 అలాగే ఉంది మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు బట్ కిల్ స్పీడ్ మాత్రం వస్తుంది అరే ఇదేంది మామ ఇది నేను ఓకే 528 వచ్చింది 400 వచ్చింది అరే మనోళ్ళు ఆఫ్లైన్ అయిపోయారు బ్రో ఏంటి బ్రో మీరు ఆఫ్లైన్ అయిపోయారా చాలా మనోళ్ళు అయితే పాప మన ఆఫ్లైన్ అయిపోయారు ఏం చేయలేం సో మొత్తానికి అయితే ఇలా అయితే తిరుగుతూనే ఉండాలి తిరుగు తిరుగు చుట్టూరు అరే మళ్ళీ 999 అరే అరే అది అరే ఏందన్నా ఇది వెనక్కి ముందుకు వస్తుంది కానీ ముందుకు వచ్చేది లెట్టు లేదే ఎవరి మీద తేడా కొట్టేటట్టు ఉండదన్నా ఊరి నాయన ఓ అమ్మ బడవా ఇదేంద్రా ఇదే చాలా డ్రైవింగ్ అయితే చాలా కష్టంగా ఉండదన్నా సో హెవీ డ్రైవింగ్ అయితే చాలా కష్టంగా ఉండదు ఏంద్రా అంటే మనకి పింగ్ అయితే వస్తున్నది కాబట్టి పుష్ దానికి అవ్వడే అవ్వలేదు ఓకే ఓకే మనం అయితే కిందకి వెళ్దాం ఓకే శ్యామ్రో అయితే వచ్చేసినాడు శ్యామ్రో ఏంది ఏ తప్పక్కన ఎక్కడేంద్రా వీడు లపక్కన వచ్చాడు తప్పక్కన ఎక్కిస్తాడు వామ్మో వామ్మో చాలా దారుణంగా ఉండదన్నా అయినా పర్లేదు మనమైతే ఎలాగైనా సరే బుయ్యా తమ్ము నిన్ను గుద్దాను నిన్ను గుద్దాను రా నిన్ను గుద్దానని వెళ్ళి పడిపోవాలరా ఏ నేను గుద్దాను రా మచ్చా ఏడు మచ్చా ఏడు 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 అచ్చా పైకి వెళ్తున్నావా ఓకే తమ్ముడు నిన్ను గుద్దుదా అరే నిన్ను గుద్దాను కదరా 264 పడిందిరా అన్నవాడు 264 పడింది కదా గుద్దా వామ్మో ఓర్ నాయనో ఓరమ్మో వద్దన్నా నేను దిగనన్నా బాబు కింద దిగి ఆ నీళ్ళు కొట్టే లోపల చూడనన్నా నేను కిందకి వెళ్ళాను మన వెనక్కి వెళ్ళిపోయాను ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంది ఇది ఓ అరే బాబోయ్ అది బాబోయ్ బుర్ర పిచ్చెక్కిపోతుంది బాబోయ్ ఏంటన్నా ఇది అమ్మా పింగ్లో మనకల్లా వల్ల అయితే కావట్లేదు ఓకే చాలా వినైతే గుద్దేద్దాం తమ్ముడు నేను గుద్దాను తమ్ముడు గుద్దాను తమ్ముడు నాకైపో ఓం భీం భూష్ నువ్వు అయితే ఇప్పుడైతే నాకైతే అయిపోవాలి నాకు అవ్వట్లేదండి మచ్చాడు
ఏంటో ఏం పింగో ఏంటో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఓకే అరే బాబోయ్ లాస్ట్ అయితే వచ్చేసింది. చలో అసలు మొత్తానికి మండలకి అయితే పింగ్ అయితే బాగానే ఉంది ఇప్పుడు. ఓకే మనం ఒకసారి అయితే అరే యార్ ఏంటన్నా ఇది ట్రిపుల్ నైన్ ప్లస్ వస్తుంది కామెడీగా. ఎంతసేపు అన్నా ఈ ట్రిపుల్ నైన్ ప్లస్ మ్యాచ్ మొత్తం ట్రిపుల్ నైన్ ప్లస్ అన్నా. అసలు భూయ కొడతాం లేదా నాకైతే ఇంకా టెన్షన్ ఉందన్న. మచ్చా ప్లీజ్ మచ్చా అరే యార్ ట్రిపుల్ నైన్ ప్లస్ ప్లీజ్ త్వరగా సాల్వ్ అయిపోరా ఇష్యూ ప్లీజ్. అరే ఏందమ్మా వాడు ఏంది రా మనం రావట్లేదు జోన్కి. అన్నా జోన్కి అన్నా భూయ కొట్టాలన్న మనం ఇప్పుడు జోన్కి వస్తే కదా భూయ కొట్టేదాన్ని. అదే భూయ కొట్టబల్లా ఏందన్నా వీళ్ళు ఇంకా జోన్కి వస్తలేదా. నువ్వు జోన్కి రావాలన్నా టైం అవుతాండ్లా. ఏ ఎవడు రాడేంద్రా ఏమే నువ్వు కానీ జోన్కి రారా మచ్చా మనం భూయ కొట్టాలరా కొట్టేసుకుందాం రండి. రే అచ్చి బాబు ఏంటన్న ఎవడు రావట్లేదు. రే యార్ నాకైతే కొద్ది టెన్షన్గానే ఉందన్నా. ఓకే అరే యార్ ఇక్కడ ఎవడు రివ్ వేస్తున్నాడా. అరే ఎవడు రివ్ అవ్వట్లేదే. ఓకే పర్లేదు ఏం చేయలేం. అరే ఎనిమిస్ కూడా లేరేంటన్నా అక్కడ. నాకైతే ఫుల్ టెన్షన్ అన్న బాబోయ్. అరే శ్యామ్ అయితే బైక్ వేసుకుని తిరుగుతున్నాడు. ఎనిమి అక్కడ ఉన్నాడేంటి. అసలు జోన్ ఏది షేఫ్ జోన్ ఎంత షింక్ అవుతుంది టైం కూడా కనిపిస్తలేదు. అసలు ఏం జరుగుతుందన్న మ్యాచ్. ఏదో తేడా ఉంది నాకు అర్థమైపోయిందన్న. మనం అయితే ఇప్పుడు మళ్ళీ రీలాగిన్ అయితే వద్దాం. ఎందుకంటే మ్యాచ్ అయితే కొద్దిగా తేడాగా ఉందన్నమాట. మొత్తం ట్రిపుల్ అని వచ్చేస్తుందన్న. ఎట్టయితే ఎట్టా నేను పుష్ చేసేది. సో నాకైతే అసలు ఏమైతే అర్థం కావట్లేదు. సో మరి చూద్దాం మరి ఇప్పుడు. సో మనం ఇప్పుడైతే రీలాగిన్ అయితే అయిపోయాం అన్నమాట. సో రీలాగిన్ అయితే మరి వచ్చిద్దా రాదా చూడాలన్న. ఓకే అదే చచ్చిపోయా అన్న. నేను చచ్చిపోయానంటన్నా. నేను ఎలా చచ్చిపోయాను. కమాండ్ బుయ్య కొడతావా లేదా. ఓ మై గాడ్ రే స్పెక్ట్లో కూడా అదే పింగ్ అన్న మనకి స్పెక్ట్లో కూడా. అరే మనోడికైతే ఏఆర్ ట్రిపుల్ నైన్ ప్లస్. ఓ ఓపీ నాక్ శ్యామ్ బ్రో ఓపీ నాక్. సో మొత్తానికి మనోడైతే నాక్ అయితే చేశాడు. సో చూడండి అన్న నా స్క్రీన్ మొత్తం గిర్రని తిరుగుతుంది. ఏదో హ్యాక్ ఎక్కించినప్పుడు తిరుగుతూ చూసాడు గిర్రని అలాగా. సో మనకి స్టార్టింగ్ ప్యాచ్ అప్డేట్ వచ్చిన తర్వాత అలా ఉంటుంది చూసారా. అలా ఉంది అలా అయితే ఉంది ఇప్పుడు నాకు. సో నాకైతే ఏం చేయాలి అర్థం కావట్లేదు బాబోయ్. ప్లీజ్. యార్ భూయ కొట్టామా లేదా. భలే వచ్చింది బ్రో బ్యాక్ కల్ వచ్చారు. నన్ను నేను ఎలా చనిపోయాను బ్రో అంటే నేను స్కూటర్ అక్కడ ఆపేశాను కదా. జోనా బ్రో దీనమ్మ పడవా నాకు పింగ్ రావట్లేదు బ్రో. ట్రిపుల్ నైన్ ప్లస్ అని బ్యాక్ వెళ్ళిపోయాను. అయ్యో ఏంది బ్రో లాంచర్ పెట్టుకోవచ్చు కదా. అయ్యి బాబాయ్ బూయా. అరే లాల్ బూయా అసలు ట్రిపుల్ నైన్ ప్లస్ లో బూయా అంటే మామూలు విషయం కాదన్నా. బుర్ర పాడు బూయా అన్న అసలు నిజం చెప్పాలండి. వేరే లెవెల్ బూయా ట్రిపుల్ నైన్ ప్లస్ బూయా ఇది వేరే లెవెల్ గైస్ వేరే లెవెల్. మామూలు లేదు బూయా నేను.